వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రం విముక్తి చెందాలంటే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని చిత్తూరు పార్లమెంటు కూటమి టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళుతున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి వైసీపీ నుంచి వచ్చేవారిని టీడీపీలో చేర్చుకుంటూ ఎన్నికల ప్రచారంలో దగ్గుమల్ల దూసుకుపోతున్నారు. ఏపీలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి వైపు దూసుకుపోవాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. నష్టాన్ని గురించి చెప్పాను. దీని తద్వారా ఏంటంటే ప్రభుత్వానికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేది, ప్రభుత్వం రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తప్పితే వేరేది కనపడుతుంది. అలాగా మన అమర్నాథ్ రెడ్డి గారు పదమూడేరు అయినా కూడా ఆయనకున్న అనుభవం ప్రతి నియోజకవర్గాలు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయనకున్న సంబంధాలు దానితో థామస్ గారు సుస్థితం రాలేకపోయిన వల్ల ఆయన రిక్వెస్ట్ చేసి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి అమర్నాథ్ రెడ్డి గారు ఆయన వచ్చారు. తద్వారా మాకు ఈ పార్టీకి ఆయన సిక్ అయిన దానికని ఏం సంబంధం లేదు, అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ సీట్ టీడీ నెల్లూరు ఈసారి భారీ మెజార్టీ కలగబోతుంది. అలాగే అన్ని 7 సెగ్మెంట్లు భారీ మెజార్టీతో కలిసి ఎంపీ కూడా గెలవాలి. థ్యాంక్ యూ.